హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్లో మనకి ముఖ్యంగా పోస్టల్ మెయిల్ గార్డ్ అంటే మామూలుగా స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ఎంతలో ఉంది. ఆర్డినరీ గ్రేడర్ అండ్ జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రేడ్ సి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తానికి మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి పోస్టులను బట్టి మనకు విద్యా అర్హత చూస్తే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు తత్సమాన ఎగ్జామ్స్లో అంటే ముఖ్యంగా అలాగే మనకి లైట్ మోటార్ వెహికల్గా కూడా హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మోటార్ మెకానిజంపై కొంచెం అవగాహన కలిగి ఉండాలి. సో దానికి సంబంధించి డ్రైవింగ్ పనిలో కూడా ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం హెవీ లైసెన్స్ ఉంటే చాలా బెటర్ దెన్. విద్యా అర్హత మాత్రం మనకి చాలా తక్కువగా కేవలం 10th క్లాస్ మాత్రమే అడిగారు. సో అభ్యర్థుల వయసు వచ్చేసి తప్పనిసరిగా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో రిజర్వేషన్ అభ్యర్థులకి 3 to 5 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్ టు 18 to 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా దీన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో విధానంలో మనకి ఈ నెల సెప్టెంబర్ 26th వరకు సాయంత్రం 5 గంటలలోపు, సెప్టెంబర్ 26th సాయంత్రం 5 గంటలలోపు మీ ఆఫ్లైన్ హార్డ్ కాపీస్ అన్నీ అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట అడ్రస్, సర్టెన్ అడ్రస్కి. సో దాంట్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, దాంట్లో రకరకాల మీకు డౌట్స్ వస్తాయి కదా, అవన్నీ పెద్ద సమస్య కాదు. జస్ట్ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మీ 10th క్లాస్ మెమో ఒకటి అండ్ మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ అండ్ తర్వాత మీకు ఏదైనా మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చిన్నగా అప్లై చేసి మీకు నియరెస్ట్ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్డినరీ పోస్టులు పంపించినా కూడా 100% అది రీచ్ అవుతుంది. దానికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫార్మెట్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా, నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చాలా అందుబాటులో ఉంటుంది. దీంట్లో మనకు దీంట్లో నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ కమాండ్ అయి ఉంటుంది. దాని నుంచి ఒక కాపీ మీరు జిరాక్స్ తీసుకోండి. ఆ జిరాక్స్ కాపీని ఫిల్ చేసిన తర్వాత సడన్ అడ్రస్కి పంపించండి. ఓకే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అప్లై చేయదలుచుకున్నటువంటి వాళ్ళందరూ నిజంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకు సంబంధించి అర్హత డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. అయితే అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు వచ్చినటువంటి ఎటువంటి డౌట్స్ అయినా, సలహాలు, సందేహాలు ఏమున్నా సరే కామెంట్ చేసిన ద్వారా గుర్తు చేయండి. ప్రతి ఒక్కరికి 100% రిప్లై పంపడం జరుగుతుంది. దానికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు చాలా స్పష్టంగా అందుబాటులో ఉంటాయి. మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ సంఖ్యలో ఈసారి ఈ స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం మంచి శుభదృణం అని చెప్పేసి. సో ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ మనకి జరుగుతుంది కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డ్రైవింగ్ కామన్ డ్రైవింగ్ టెస్ట్. సో అర్హులకి ఇలా శాలరీ ఎలా ఉంటుందండి, 19,900 అండ్ హెచ్ఆర్ఏ డిఏ అనే కలిపి మనకు 25,000 ప్లస్ అడిషనల్ సాలరీస్ ఉన్నాయి. మిగతా డీటెయిల్స్ కోసం మీరు వన్స్ లింక్ అయితే చూడండి, అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇది మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబ్స్ యొక్క డీటెయిల్స్ అప్డేట్. ఇది అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.